సచివాలయాన్ని ఘనంగా ప్రారంభించుకున్నారు. 1939 వరకు సచివాలయం లేదు. కొత్త సచివాలయం తెచ్చిన తర్వాత ఇక మార్పు వచ్చింది. సాధారణ పౌరులకు ఏంటి వస్తుంది, ప్రతిపక్షాలకు పోయి ప్రజా సమస్యలు ఎప్పుడానికి ఏంటి వస్తుంది అనేది అందరూ అనుకున్నారు. కానీ ప్రతిపక్షాలు భయం మీరే వచ్చి ఇబ్బంది అడుగుతున్నారు. ప్రతిపక్షాన్ని రాని కూడా లేదు, సాధారణ పౌరులు ఎవరైనా సమస్యల గురించి చెప్తున్నాం దేశం లేదు, టైం పెట్టేది ఎంట్రీ అవకాశం లేదు. సాధారణ ప్రజలకు ఈ సమస్య వచ్చుకోవడానికి కూడా ప్రతి నేను అనేది ఏంటంటే మమ్మల్నే కాదు మిమ్మల్ని కూడా రాణిస్తలేరు. అంటే కేసీఆర్ అది ప్రైవేట్ ఎస్టేట్ అనుకుంటున్నాడు, ఆయన ఒక భ్రమలో బతుకుతున్నాడు. గజ్వేల్లో ఫామ్ హౌజు, పంజగుట్టలో ఉన్న ప్రగతి భవన్, సచివాలయం, ఇవన్నీ ఆయన ప్రైవేట్ ఎస్టేట్లు అనుకుంటుండు. ఈ భ్రమలు ఇంకొక 3 నెలలు ఉంటుంది, ఈ భ్రమలు తొలగిపోతాయి, ప్రజలందరూ గమనిస్తున్నారు. బంగ్లాలు మారితే సరిపోదు, బుద్ధి మారాలి. నేను మొదటి నుంచి చెప్తున్నది అదే, కేసీఆర్ వంకర బుద్ధి మారదు. మీరు టీఆర్ఎస్ కోట్లు వేసేవాళ్ళు కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదాలని ఆలోచన చేసినా, కుక్కతోకకు బదులు కడితే చక్కగైతుందని నమ్మినా, రెండు ఉపయోగం లేనివి. ఏం లేదు అనమను, తప్పేముంది? జై బజరంగ బలి అనమను, ఆ తర్వాత జై కాంగ్రెస్ అనమను. ఇవో ఇట్లాంటి చిల్లర వేషాలు ఎక్కువ కాలం పనికిరావు. నేను చెప్పేది అదే, జై బజరంగ బలి, జై కాంగ్రెస్ అని కాంగ్రెస్ కోట్లేసి గెలిపించండి. నిజంగానే శ్రీరాముడికో హనుమంతుడికో భారతీయ జనతా పార్టీ వారసులం అనుకుంటే 40% కమిషన్ తీసుకుంటున్న వ్యక్తులను మొదట జైల్లో తోయాలి. ఇవాళ 40% కమిషన్ సర్కార్ను ప్రజలు దించాలనుకున్నప్పుడు దాని నుంచి దృష్టి మరల్చడానికి ఇట్లాంటి స్లోగన్లు ఎత్తుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హనుమాన్ చాలీసాకు వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజానికి వ్యతిరేకం కాదు. హిందూ సమాజం ముసుగులో స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న వ్యక్తుల యొక్క విధానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇక మీరు అందరూ వస్తే స్ట్రెంత్ అయినట్టే కదా. ఇది ఏ కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల్ని ఆకర్షిస్తే పార్టీ స్ట్రెంత్ అయినట్టే, ఇంకా దాంట్లో మరి ప్రత్యేకంగా ఏమున్నాయి? జాయినింగ్ మీరు ఇంత పెద్ద సీరియస్ కన్సర్న్ ఉండే సబ్జెక్టును పెడితే మీరు ఇవన్నీ మీరు కూడా ఇట్లా తయారైంది ఏంది? అవును అవును. ఇప్పుడు నేను కూడా చెప్తా, పెళ్ళైంది కదా నీకు రాకేష్. మనము పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు, పెళ్లి చూపులు చూడాలనుకున్నప్పుడు అందరం మనం ఏం చేస్తాం, నువ్వనే కాదు మేము ఎవరమైనా ఐశ్వర్య రాయంతి అమ్మాయిని చేసుకోవాలనుకుంటాం, చూడంగా చూడంగా కల్పనారాయ లాంటి అమ్మాయి వచ్చినా పెళ్లి చేసుకుంటాం. ఈటల రాజేందర్ చేరికల కమిటీ కూడా అట్లాంటిదే, పొంగులేటి శ్రీనివాస రెడ్డిని చేసుకోవాలి, జూపల్లి కృష్ణారావుని చేర్చుకోవాలి, ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులను చేర్చుకోవాలని బయలుదేరుతారు. శివరాకర్కి లేదు, నీకేం భయం లేదు. ఎందుకు తేడా ఉంటుంది? అయితే మరి వాళ్ళకి 4, మేము కాంగ్రెస్ వాళ్ళం, మాకు 2 కాళ్ళు 2 చేతులు లేదు, 2 కళ్ళు ఉన్నాయి. మరి బీజేపీ వాళ్ళకి 10 తలకాయలు 20 చేతులు ఉండాలి కదా, లేవు కదా? నో, ప్రైవేట్ అఫేర్. ప్రైవేట్ గుడికి వెళ్ళినప్పుడు నువ్వు పబ్లిక్ లేదు. ఇప్పుడు నేను పాదయాత్ర చేసిన, ఎక్కడ పోయినా ప్రముఖమైన దేవాలయాలు చారిత్రాత్మకమైన కట్టడాలు ఉంటే మేమందరం అక్కడికి వెళ్ళినాము, దర్గాలకు వెళ్ళినాము, చర్చిలకు వెళ్ళినాము. ప్రజాప్రతినిధులుగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. సో ఆ అందులో భాగంగానే ఒక నాయకుడు అనేవాడు గుడికి వెళ్ళినా చర్చికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా అది ప్రజల యొక్క విశ్వాసాలను గౌరవించడమే. వ్యక్తిగతమైన విశ్వాసము, ఇప్పుడు నా కుటుంబంలో ఏదైనా శుభకార్యం ఉందనుకో, నేను ఏ విశ్వాసాన్ని ఏ సాంప్రదాయాన్ని పాటిస్తానో దాని ప్రకారం చేసుకుంటా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలు ఉన్నారనుకో,
వాళ్ళు ఖురాన్ని విశ్వసిస్తే ఖురాన్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. బీజేపీలో క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ వాళ్ళు చర్చిలోనే పోయి పెళ్లి చేసుకుంటుండ్రు కదా, వాళ్ళు వచ్చి హనుమాన్ చాలీసా చదవమని ఏమని అడుగుతుర్రా. బీజేపీలో మైనారిటీ వింగ్ ఉన్నది కదా, మైనారిటీ వింగ్ వాళ్ళు వాళ్ళ కుటుంబంలో శుభకార్యములు ఉంటే వాళ్ళ విధానాలతోనే చేసుకుంటున్నారు కానీ, లేకపోతే ఇప్పుడు ఏదో బండి సంజయ్ చెప్పినట్టు ఇంకో ఆయన చెప్పినట్టు ఇంకో విధానంతో చేసుకుంటున్నారా. ఇదంతా మన మన యొక్క విశ్వాసాలను రాజకీయాలకు లాగడమే, ఇది తెలివి తక్కువ పని. ఆ ఆర్గనైజేషన్కు గుళ్ళకు గోపురాలకు సంబంధం లేదు మిత్రమా, మీరు అసలు లింక్ పెట్టకండి దాన్ని. అవసరమే, నేను ఎక్కడికైనా వెళ్తే నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నా, నన్ను ఫాలో చేసి అందరికీ సమాచారం ఇవ్వాలి. ఇప్పుడు నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మా యొక్క దినచర్యలు వీలైనంత మేరకు మమ్మల్ని ఫాలో చేసే వాళ్ళకి తెలవడం కోసమే పెడుతుంటాం మనము. సాఫ్ట్ కాదు, మేము హిందువులమే. సాఫ్ట్ ఏంది, మళ్ళా హార్డ్ ఏంది, మేము హిందువులము. హిందూ విశ్వాసాలను మేము నమ్ముతాము, హిందూ విశ్వాసాన్ని రాజకీయ స్వార్థం కోసం మేము వాడము, బీజేపీ వాళ్ళు వాడతారు, అంతే తేడా. బీజేపీలో ఒక్క హిందువులే ఉన్నారా, బీజేపీలో ముస్లిమ్స్ లేరా? సికిందర్ భక్త్ ఒక పెద్ద లీడర్ ఉండే, ఏంది ఆయన మన్నటోరకి ఇంకొక ఆయన ఎవరు షానవాజ్ ఏం పేరు ఆయన పేరు, మంత్రి ఉండే, మంత్రే కదా బీజేపీలే కదా, ఏంటిది ఆయన ముక్తార్ అబ్బాస్ నక్వి ఉన్నాడు కదా. సో రాజకీయాలు వేరు, మత విశ్వాసాలు వేరు. నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా, హనుమాన్ చాలీసా కిషన్ రెడ్డితో డాక్టర్ లక్ష్మణ్తో సరిదిచ్చమని మా మిత్రులను నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఎంఐఎంకు లొంగిపోయినరు, వంగిపోయినరు. 50 మంది కార్పొరేటర్లను కిషన్ రెడ్డిని ఎంపీగా, లక్ష్మణ్కు రాజ్యసభ ఇచ్చిన, ఎంఐఎంకు అభ్యర్థిని నిలబెట్టలేకపోయినరు. ఎంఐఎంకు లొంగిపోయి విశ్వాసాలను వదిలేసిండ్రు. పాత సచివాలయాన్ని కూలగొట్టినప్పుడు నిజాం నవాబు అప్పుడు నిర్మించిన పోచం, ఏం అది సచివాలయం తెంపుడు కదా, నల్లపోచమ్మ మందిరాన్ని కూలగొడితే కిషన్ రెడ్డి కుయ్యమని కూడా అనలేదు. 150 సంవత్సరాల మందిరం, పాత సచివాలయంలో నల్లపోచమ్మ దేవాలయాన్ని సచివాలయ ఉద్యోగులందరూ బోనాల పండుగ నుంచి ప్రతి పండుగ అక్కడనే మొక్కు తీర్చుకొని మొదలుపెట్టేటోళ్ళు. అట్లాంటి దేవాలయాన్ని జేసీబీలు పెట్టి చంద్రశేఖరరావు కూలగొట్టిండు. ఎందుకు, ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో మందిరాన్ని కూలగొడితే మాట మాట్లాడని కిషన్ రెడ్డి బీజేపీ నాయకులు ఈరోజు హనుమాన్ చాలీసాను కూడా రాజకీయానికి వాడుకోవడాన్ని చూస్తుంటే వాళ్ళ దిగజారుడుతనానికి, వాళ్ళ దివాలకోరుతనానికి ఉదాహరణ. తెలంగాణ